హలో అండి వెల్కమ్ టు శ్రీఫలా వ్లాగ్స్ మీరందరు ఎలా ఉన్నారు మేము బాగున్నాము మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాము ఈరోజు వీడియో కూడా ఒక ట్రావెలింగ్ బ్లాగేనండి మేము ఈ గుడికి వెళ్ళటం కూడా ఇదే ఫస్ట్ టైం ఈ అమ్మవారి గురించి మేము కూడా టీవీలో చూసే తెలుసుకున్నాము ఇంతకుముందు జీ కన్నడ ఛానల్లో మామూలుగా తెల్లవారి భక్తి ప్రోగ్రాం వస్తున్నప్పుడు మంగళవారం శుక్రవారం ఈ అమ్మవారి గుడి గురించే చూపించేవారు అప్పుడు మేము టీవీలోనే చూసి మొక్కుకున్నాము అమ్మవారికి అప్పుడు మా నాన్నగారికి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండేవండి అప్పుడు మా అమ్మ టీవీలో చూసే మొక్కుకున్నారు హెల్త్ సరిపోతే మేము వచ్చి నీ దేవస్థానంలో ఉడి బియ్యం వేస్తాము అనేసి మొక్కుకున్నారు ఆ తర్వాత మా నాన్నగారికి హెల్త్ ఇష్యూస్ అన్నీ క్లియర్ అయ్యాయి అండ్ చాలా హెల్తీగా కూడా అయ్యారు అందుకని మేము అమ్మవారికి ఒడి బియ్యం వేయాలని చెప్పి ఇప్పుడు బయలుదేరుతున్నామండి మా ఊరి నుంచి అప్రాక్సిమేట్గా ఒక వన్ నైంటీ కిలోమీటర్స్ దాకా ఉంది సో మేము ములబాగలు శ్రీనివాసపురం చింతామణి చిక్కబల్లాపూర్ అవన్నీ దాటుకొని ఈ గుడికి వెళ్తున్నాము ముందుగా ఈ గుడి ఏంటో మీకు చెప్తానండి ఇది శ్రీ మహాలక్ష్మి అమ్మవారి గుడి ఇది గొరవనహల్లి అనేటువంటి పల్లెలో ఉందండి ఇప్పుడు మనం ఈ గుడి విశిష్టత గురించి తెలుసుకుందామండి ఈ గుడి చాలా ప్రసిద్ధి చెందినది మనకు మహాలక్ష్మి అమ్మవారి గుడి అంటే ఫస్ట్ గుర్తొచ్చేది కొల్హాపూరేనండి ఆ తర్వాత అంతటి ప్రసిద్ధి చెందిన మహాలక్ష్మి అమ్మవారి దేవాలయం గొరవనహల్లిలో ఉంది ఈ గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత చాలామందికి వృత్తిపరంగా ఆరోగ్యపరంగా వ్యాపార పరంగా అభివృద్ధి చెందిందని చాలామంది చెప్పారండి ఈ గుడిలోనే వాళ్ళందరూ కూడా అమ్మవారిని చూడటానికి వచ్చారు కాకపోతే వీడియోలో చెప్పడానికి ఎవరు ఇష్టపడలేదు అంతెందుకండి ఇప్పుడు నేను కూడా ఇంట్లోనే అనుకున్నాను అమ్మవారికి నేను మా నాన్నగారి హెల్త్ ఇష్యూ గురించి సో అది సరిపోయింది కదండి ఇప్పుడు నేను మొక్కు తీర్చుకోవడానికి అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాను ఈ గుడిలో మంగళవారము శుక్రవారము ఆదివారము అమ్మవారికి విశేషమైనటువంటి పూజలు జరుగుతాయి అలాగే ఆ రోజుల్లో రెష్ కూడా ఉంటారండి కాకపోతే మేము శనివారం వెళ్ళాము సెకండ్ సాటర్డే అందులోనూ ఇప్పుడు ఎగ్జామ్స్ టైం కాబట్టి పెద్దగా జనాలు ఎవరు లేరు గుడి ఖాళీగా ఉన్నింది నేను రెండు సార్లు వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకున్నాను ఇప్పుడు మనం ఈ గుడి చరిత్ర గురించి అయితే నేను మీకు చెప్తానండి నేను కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నాకెంత చరిత్ర తెలుసో మీతో షేర్ చేస్తాను ఇప్పుడు అమ్మవారు గురవనహల్లిలో వచ్చి ఎలా వెలిసారో ఇప్పుడు మీకు చెప్తానండి పూర్వం గురవనహల్లిలో అబ్బయ్య అనేటువంటి వ్యక్తి పొలం పనులకు వెళ్ళేవారు ఈ అబ్బయ్య పొలం పనులు పూర్తి చేసుకొని ఇంటికి తిరిగి వస్తుండగా నేను మీ ఇంటికి వస్తాను నన్ను పిలుచుకొని వెళ్ళు అని అని ఒక అశరీరవాణి వినిపించేదంట సో ఇలా తనకు ప్రతిరోజు వినిపిస్తూ ఉండేది ఒకరోజు అబ్బయ్య తన అమ్మ దగ్గరికి వెళ్ళి ఇలా జరుగుతోంది అని చెప్పారంట అప్పుడు ఆ అబ్బయ్య గారి అమ్మ చెప్పారు ఈసారి నీకు అలాంటి అశరీరవాణి వినిపిస్తే నువ్వు మా దేవత అయితే నాతో రా దెయ్యం అయితే ఇక్కడే ఉండు అని చెప్పు అని అన్నారంట సో తను నెక్స్ట్ డే అలాగే పొలం పనులకు వెళ్ళినప్పుడు తనకు మళ్ళీ అలాగే అశరీరవాణి వినిపించిందంటండి సో అప్పుడు తను తన అమ్మగారు చెప్పినట్టే నువ్వు దేవతవైతే నాతో రా అయితే ఇక్కడే ఉండు అని అన్నారంట అప్పుడు ఆ పక్కనే ఉన్న కొలను నుంచి అమ్మవారు ఉద్భవించారు అమ్మవారు మొహంతో పాటు చక్రాలతో పాటు ఉద్భవించారండి ఆ విగ్రహాన్ని ఈ అబ్బయ్య తన ఇంటికి తీసుకెళ్ళి పూజించేవారు ఆ తర్వాత ఆ అబ్బాయ సోదరుడు కూడా కొద్ది కొద్ది కాలం పాటు పూజించారు ఆ తర్వాత ఎవరు పూజలు చేసేవారు లేక అది అలాగే ఉండిపోయిందండి కొన్ని రోజుల తర్వాత ఆ ఊరికి కమలమ్మ అనేటువంటి ఒక ఆవిడ కోడలుగా వచ్చారు ఆ ఊరికి ఆవిడే ఆ గుడికి పూర్వ వైభవం తీసుకొచ్చారు ఇప్పుడు ఆ కమలమ్మ గారిని అందరూ కూడా కమలమ్మ అజ్జి అని పిలుస్తూ ఉంటారు అజ్జి అంటే అవ్వ అని అర్థం అండి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గుడిని కూడా కమలమ్మ అజ్జీనే నిర్మించారంట అండి అప్పట్లో కమలమ్మ అజ్జి చాలా బీదరాలుగా ఉండేవారంట అమ్మవారికి తను ప్రతిరోజు పూజ చేస్తూ నీళ్లు మాత్రమే నైవేద్యంగా పెట్టేవారంట అలా చాలా సంవత్సరాలు అమ్మవారికి పూజ చేసిన తర్వాత అమ్మవారు ప్రసన్నమై పూజా విధానాన్ని కమలం మజ్జికి చెప్పారంటండి ఎవరైనా వారి సమస్యలు మనసులో అనుకుని అమ్మవారికి ప్రతిరోజు కూడా ఒక పిడికిలి బియ్యము ఒక కాయిన్ వేస్ వేసి అమ్మవారికి పూజ చేస్తూ ఉండాలండి అలా ఫార్టీ ఎయిట్ డేస్ చేయాలి ఆ తర్వాత మన సమస్యకి పరిష్కారం దొరికిన తర్వాత వెళ్ళి ఆ బియ్యాన్ని ఆ కాయిన్స్ని అక్కడ గుడిలో ఇచ్చేసి రావాలండి ఇక్కడ పెళ్ళికాని వారికి విశేషమండి ఇదైతే కమలమ్మ మజ్జి ఉన్నప్పటి నుంచి కూడా ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది పెళ్లి కాని వారు ఎవరైనా కూడా ఈ దేవస్థానాన్ని విజిట్ చేస్తే అక్కడ మనకు నల్లపూసలు మరియు పగడాలు అమ్మవారి దగ్గర పూజ చేసినవి ఇస్తారండి కమలమ్మ మజ్జి ఉన్నప్పుడు తనే ఆశీర్వాదం చేసి ఇచ్చేవారట వాటిని ఇంటికి తీసుకొని వచ్చి ఫార్టీ ఎయిట్ డేస్ నేను ఇందాక చెప్పాను కదండి దాన్ని దేవుడింట్లో పెట్టి ఫార్టీ ఎయిట్ డేస్ పసుపు కుంకుమ వేసి పూజ చేసుకుంటూ ఉండాలి అలాగే ప్రతిరోజు ఒక పిడికిలి బియ్యము ఒక కాయిన్ వేసి పూజ చేస్తూ ఉంటే వారికి తొందరలో పెళ్ళవుతుందని చెప్తారండి చెప్పడమే కాదండి నేను చాలామంది అలా జరిగింది కూడా విన్నాను ఇప్పుడు ఆ నల్లపూసలు పగడాలు అన్నీ కూడా గుడి ఆఫీస్ రూమ్ ఉందండి గుడి వెనకాల అక్కడే ఇస్తున్నారండి ఫ్రీగానే ఇస్తున్నారు వాటికి ఏం కాస్ట్ కూడా తీసుకోవట్లేదు పూజా విధానం అన్నీ కూడా వారే చెప్తారండి ఈ పూజ చేసిన తర్వాత పెళ్ళి ఫిక్స్ అయిన వారు పెళ్ళి తర్వాత పదహారు రోజుల పండగకి మనం మామూలుగా తాళి గుచ్చుకుంటారు కదండి సో అది చేస్తున్నప్పుడు వాటితో పాటు తాళితో పాటు ఇక్కడ ఇచ్చినటువంటి పగడాలు నల్ల పూసలు కూడా తాళితో పాటు వేసుకుంటారండి ఇప్పుడైతే మనం గుడి దగ్గరికి రీచ్ అయిపోయామండి ఇక్కడ గుడిలోనే అన్ని ఫెసిలిటీస్ కూడా ఉన్నాయండి మనకు కావాల్సిన సామాన్లు కూడా అక్కడే దొరుకుతాయి కాకపోతే మేము ఫస్ట్ టైం వెళ్ళిన దానివల్ల ఉడి బియ్యం అన్నీ కూడా మేము ఇక్కడే తీసుకొని వెళ్ళాము అక్కడేం కొనుక్కోలేదు ఇక్కడ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉంది మేము అమ్మవారికి చీర పసుపు కుంకుమ గాజులు మామూలు ఉడి బియ్యంకి ఏమేమి ఇస్తారో అవన్నీ కూడా ఇచ్చామండి అక్కడ ఒక పూలమాల మాత్రమే కొనుక్కున్నాము అక్కడ పూలమాల ఇస్తే అమ్మవారికి అలంకారం చేస్తారని బయట షాప్లో వాళ్ళు చెప్పారండి కాబట్టి మేము పూలమాల మాత్రం టూ హండ్రెడ్ రూపీస్ అండి ఒక మాల దాన్ని మాత్రమే కొనుక్కొని వెళ్ళాము సో ఇది టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ అండి నేను గుడి లోపల వీడియో షూట్ అయితే చూ చేయలేదండి నేను ఏ గుడికి వెళ్ళినా కూడా మీకు బయట అవుట్స్కర్ట్స్ మాత్రమే చూపిస్తాను తప్ప లోపల అమ్మవారిని ఏ గుడిలోనూ నేను చూపించను మా గురువు గారు అలా చూపించరాదని చెప్పారండి ఇక్కడ హండ్రెడ్ రూపీస్ టికెట్ ఉందండి అండ్ జనరల్ క్యూ కూడా ఉండిందండి కాకపోతే మేము వెళ్ళినప్పుడు అస్సలు రెస్ లేదండి వాళ్ళు అక్కడ షాప్ వాళ్ళు కూడా అదే చెప్పారు ఇదంతా కూడా క్యూనే అండి ఫుల్ గుడి చుట్టూ ఒక రౌండ్ క్యూ ఉంటుందండి యాక్చువల్గా ఇప్పుడు ఎగ్జామ్స్ టైం కాబట్టి పెద్దగా జనాలు ఎవరు లేరండి కొంతమందే ఉన్నారు కాబట్టి మాకు ఈజీగా దర్శనం అయిందండి ఖాళీగా ఉంది కాబట్టి మేము కూడా రెండుసార్లు వెళ్ళి దర్శనం చేసుకున్నాం ఇది ఆఫీస్ రూమ్ అండి గుడికి బ్యాక్ సైడ్ వస్తుంది ఇక్కడ వెళ్ళి పెళ్లి కాని వారు ఎవరైనా సరే అడిగితే ఇస్తారండి నల్లపూసలు ఈ అమ్మవారు గ్రామదేవత అండి మారికాంబ అమ్మవారు గుడి బ్యాక్ సైడ్ ఈ అమ్మవారి దేవాలయం కూడా ఉంది అలాగే ఇక్కడ కమలమ్మ అజ్జి విగ్రహం కూడా ఉందండి పక్కలో ప్రతిష్టాపన చేశారు దాన్ని కూడా చూపిస్తాను అలాగే ఇక్కడ ప్రతిరోజు కూడా అన్నదానం అనేది జరుగుతోందండి మధ్యాహ్నం పూట మేము కూడా అన్నదానంలోనే భోజనం చేసాము భోజనం చాలా చాలా బాగుంది అండి ఫ్రీ అన్నదానము మనకు తిరుమలలో ఎలా చేస్తారో అలాగే ఉందండి ఇక్కడ కూడా ముందుగా ఒక స్వీట్ పాయసం వేశారు ఆ తర్వాత సాంబార్ మరియు మజ్జిగన్నం వేశారండి ఇది కమలమ్మ అజ్జి ధ్యాన మందిరం అండి లోపల కమలమ్మ అజ్జిది ఒక చిన్న విగ్రహం కూడా పెట్టారు ఈ గుడి తెల్లవారి ఆరు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు కూడా కంటిన్యూస్గా ఓపెన్గానే ఉంటుందండి మేము వెళ్ళినప్పుడు మధ్యాహ్నం పన్నెండున్నర అయిపోయింది అప్పుడే వెళ్ళి మేము అమ్మవారిని దర్శించుకున్నాము మేము తెల్లవారి ఈ గుడికి వస్తుంటే చిక్కబల్లాపూర్లో టిఫిన్ కానీ స్టాప్ చేశామండి అది చిక్కబల్లాపూర్లో ఒక ఫేమస్ ఫేమస్ హోటల్ అండి హోటల్ అభిషేక్ అని అక్కడ నేమ్ ప్లేట్ అలాంటివేమీ ఉండదండి మేము హోటల్లోకి వెళ్ళగానే అప్పుడు లెవెన్ థర్టీ అట్లా అయింది అట్ టైము సో ఫుల్ రెష్ ఉన్నారండి మేము ఇంకా వద్దు లేట్ అయిపోతుంది అమ్మవారి గుడికి వెళ్ళటానికి అని బయటకు వచ్చేసాము సో నేను అమ్మ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నామండి టిఫిన్ వద్దు వెళ్ళిపోదాము అని మేము మా మదర్ టంగ్ అయితే కన్నడ అండి మేము ఇంట్లో కన్నడనే మాట్లాడతాము కానీ సెటిల్డ్ ఇన్ ఆంధ్ర మేము కన్నడలో మాట్లాడుతుంటే పక్కన ఒక అవ్వ వచ్చారండి మేము మాట్లాడుతున్నది విని టిఫిన్ చేసి వెళ్ళమ్మా పర్లేదు అనేసి అన్నారు మేము లేదండి టైం అయిపోతుంది మేము గుడికి వెళ్ళాలి అని చెప్పాము అప్పుడు ఆ అవ్వ చెప్పారు ఏ అమ్మవారు కూడా మిమ్మల్ని ఉపవాసంతో వచ్చి దర్శనం చేసుకోమని అన్నదమ్మా మీరు కడుపు నుండే తిని వెళ్ళండి మీకు మంచిగా దర్శనం జరుగుతుంది వెళ్ళండి లోపలికి అని చెప్పారండి ఆ అవ్వ చెప్పిన తర్వాత మేము లోపలికి వెళ్ళి టిఫిన్ చేసాము అవ్వ చెప్పినట్టుగానే మేము వచ్చిన ఈ గుడికి వచ్చాము కదండి మాకు నిజంగా చాలా అద్భుతంగా దర్శనం జరిగిందండి రెండు సార్లు అమ్మవారిని దర్శనం చేసుకున్నాను ఇక్కడే కాదండి ఈ గుడి తర్వాత నేను ఇంకా రెండు గుళ్ళకు వెళ్ళాను అక్కడ కూడా ప్రతి గుళ్ళో రెండు రెండు సార్లు దర్శనం చేసుకునే భాగ్యం మాకు కలిగిందండి ఇక్కడ మీరు చూసేది కదండి ఒక లాగా ఉంది ఈ బ్రిడ్జ్ పై నుంచి ఎక్కి దిగి అమ్మవారి దర్శనానికి వెళ్ళాలండి అమ్మవారి గుడి పక్కనే రంగనాథ స్వామి వారి గుడి కూడా ఉందండి అక్కడ కూడా వెళ్ళి మేము దర్శనం చేసుకున్నాము దానికి ఎదురుగానే ఇక్కడ ముడుపు కట్టే ప్లేస్ ఉందండి ఇక్కడ మూడు చెట్లు ఉన్నాయి సో వీటికి మన కోరిక అనుకొని ముడుపు కట్టారంట మేము కూడా ఇక్కడ ముడుపు కట్టామండి ఆ తర్వాత ఈ పక్కలోనే ఆంజనేయ స్వామి టెంపుల్ ఆ తర్వాత నవగ్రహ టెంపుల్ కూడా ఉందండి మేము కూడా అమ్మవారి దగ్గర నల్లపూసలు మరియు పగడాలు తీసుకున్నామండి ఆఫీస్ రూమ్లో అడిగి సో దాన్ని మీకు చూపిస్తానండి వాళ్ళే ఇలా కుంకుమ వేసి ప్యాకెట్లో మనకు ఇస్తారండి నల్లపూసలు మరియు పగడాలు వీటిని మనం దేవుడింట్లో పెట్టి పూజ చేసుకోవాలండి ప్రతిరోజు వీటికి పసుపు కుంకుమతో పూజ చేయాలండి మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి మీ అందరికీ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా నెక్స్ట్ వీడియోలో ఇలానే ఇంకో మంచి రెండు టెంపుల్స్ మీకు చెప్తానండి చూపిస్తాను అండ్ వాటి ఇన్ఫర్మేషన్ కూడా చెప్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్